హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మ్యూజియం ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరో చూపిస్తారు మన కథలో హీరో ఒక డిటెక్టివ్ అనమాట సో హీరో ప్రశాంతంగా ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా తనకు ఫోన్ కాల్ వస్తుంది సీరియల్ కిల్లర్ గాడు ఒక అమ్మాయిని అయితే దారుణంగా చంపేశాడు వెంటనే హీరో కూడా హడావుడిగా బయలుదేరితే అక్కడ అమ్మాయి అని చెప్పింది సీరియల్ కిల్లర్ కాదు గానీ ఒక కుక్క అనమాట ఆ సీరియల్ కిల్లర్ గా ఏం చేశాడంటే బాగా ఆకలితో కుక్కని రెండు మూడు రోజులు కడుపు మార్చేసి ఒక మనిషి మీద వదిలాడు అనమాట దాంతో ఆ కుక్క ఆ మనిషిని అతి దారు చంపేసి తినేసింది ఇంకా ముఖ్యంగా అక్కడక్కడ పాటలు శరీర భాగాల్లో పడేసింది అనమాట ఆ తర్వాత ఆ కుక్కను ఒక బోన్ లో కట్టేసి ఆ సీరియల్ కిల్లర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వెంటనే హీరో ఏమంటాడంటే బాడీని పోస్ట్ మార్టం పంపిస్తున్నా అని చెప్పేసి పోస్ట్ మార్టం పంపిస్తాడు ఇంకా ముఖ్యంగా బాగా వర్షం పడేటప్పుడు జరిగింది సో హీరో ఏమనుకుంటాడంటే వర్షం పడేటప్పుడు కనుక ఇలాంటి హత్యలు చేస్తే అక్కడ ఉన్న ఆధారాలు మొత్తం చిరిగిపోతాయి ఉదాహరణకి ఫుడ్ ఫ్రెండ్స్ రకరకాలు అనమాట అలా హీరో వెళ్తున్నప్పుడు ఆ బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్లారు కదా వాళ్ళు హీరో ఫోన్ చేస్తారు సార్ ఏదైతే కుక్క ఆ అమ్మాయిని కరి చంపేసిందో ఆ కుక్కను ఒక పేపర్ దొరికింది అది కూడా కుక్కతో చావటం అని చెప్పేసి ఆ పేపర్ మీద రాసిందని చెప్పి హీరో కూడా ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత ఆ చనిపోయిన అమ్మాయి ఎవరో తెలుస్తుంది వెంటనే ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి ఎవరు లేరు కానీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాయన్న సంగతి తెలుస్తుంది వెంటనే ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పడంతో అతను కూడా ఏడుస్తూ ఉంటాడు ఎందుకంటే త్రీ డేస్ బ్యాక్ ఆ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు దాంతో హీరో కూడా చేసేదేం లేక అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తాడు కట్ చేస్తే మరుసటి రోజు ఒక బద్దక వస్తుని చూపిస్తారనమాట వాడేంటంటే చక్కగా వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు వాళ్ళ అమ్మ సంపాదిస్తే చక్కగా ఇంట్లో గేమ్స్ ఆడుకుంటూ బయటకి వెళ్లకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో బయట ఎవరో కొరియర్ అతను డోర్ కొడతాడు అనమాట అయినా సరే ఈ బద్దకస్తుడు డోరే తీడు కానీ ఆ కొరియర్ వాడు బెల్లు కొట్టి కొట్టి సరే ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరో వెంటనే ఇంకోసారి బెల్లు కొడతాడు అయినా సరే ఈ బద్దకస్తు ఏంటంటే ఆయన నేను ఎందుకు డోర్ తీయాలని చెప్పేసి అనుకుంటాడు అదే సమయంలో ఆ బయట బెల్లు కొట్టిన అతను డోర్ ని ఓపెన్ చేసుకుని లోపలికి వస్తాడు ఈ బద్దకస్తు కూడా భయం వేస్తుంది లోపలికి వచ్చింది ఎవరో కాదు సీరియల్కి వెళ్ళరు అనమాట ఆ బద్దకాస్తు కిడ్నాప్ చేసి ఒక చోటకి తీసుకెళ్లి మీ అమ్మ కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే నువ్వు మాత్రం ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పేసి నీలంట్టు బతకడానికి హక్కే లేదని చెప్పేసి ఒక బ్లేడ్ తీసుకొని తనని ముక్కలు ముక్కలుగా కోసలు పడేస్తాడు కట్ చేస్తే మరుసటి రోజు పోలీసులకు ఈ విషయం తెలుస్తుంది సో పోలీసు అందరూ వచ్చిన తర్వాత చూసి ఆశ్చర్యపోతారు ఇంకా ముఖ్యంగా ఇక్కడ చిన్న పేపర్ కూడా ఉందనమాట ఇంట్లో ఏ పని చేయకుండా తల్లిదండ్రుల మీద డిపెండ్ వాళ్ళకి చావని చెప్పేసి ఉంటుంది దాంతో హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు ఖచ్చితంగా మొన్న జరిగిన హెచ్ కి ఈ రోజు జరిగిన హెచ్చ కి ఒకడే కారణం అని చెప్పేసి క్లిస్టర్ క్లియర్ గా అర్థమవుతుంది ఆ రోజు సాయంత్రం హీరో ఏంటంటే చక్కగా తన అసిస్టెంట్ తో కలిసి ఒక రెస్టారెంట్ లో బోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు తాను ఏంటంటే ఈ రెండు హత్యల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు సడన్ గా ఆపోజిట్ లో ఒక అతని చేతికి దెబ్బ దెబ్బతలుగుంటుంది ఆ చూసిన తర్వాత హీరో ఒక ఐడియా వస్తుంది రెండో హత్య చేసిన వాడిని ముక్కల ముక్కల కోసేశారు కదా ఒకవేళ శరీర భాగాలు లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని శరీరాన్ని ముక్కల ముక్కల కోస్తున్నప్పుడు వాడు ఒకవేళ చేయి ఉండొచ్చు కదా అని చెప్పేసి తన అసిస్టెంట్ తో డిస్కస్ చేసి సడన్ గా ముందు చూసాడనమాట ఆ చేయి దెబ్బతలు ఏడి అని చెప్పేసి వాడు కనిపించడు సడన్ గా బయటికి పరిగెత్తుకుంటూ హీరో డౌట్ వచ్చేస్తుంది ఒకవేళ ఇందాక ఎందాక కిల్లర్ అని చెప్పేసి అనుకుంటాడు ఇప్పుడు కథలో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది అదేంటంటే హీరోకి ఒక భార్య ఉంటుంది ఒక పిల్లాడు ఉంటాడు బేసికల్ గా అమ్మాయి హీరోయిన్ సో హీరో ఎప్పుడు చూసిన ఉద్యోగం చుట్టూ తిరుగుతూ తన భార్యని మర్చిపోతారు అనమాట అంటే ఎక్కువ టైమ్ తనతో స్పెండ్ చేయడు దాంతో తన భార్యకి చిరాకు వచ్చేసి మొహం మార్చుకుని తనతో మాట్లాడకుండా ఉంటుంది కట్ చేస్తే కథ ప్రజెంట్ కు వస్తుంది ప్రజెంట్ లో మన కథలో లో హీరో ఏంటంటే ఈ కేసు గురించి అందరితో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా తన అసిస్టెంట్ ఒక విషయం చెప్తాడు సార్ ఇప్పుడు చచ్చిపారు కదా ఇద్దరు వాళ్ళిద్దరికి ఒక కామన్ లింక్ ఉంది అదేంటంటే కోర్టులో ఎప్పుడైనా సరే ఒక కేసు కన్ఫర్మ్ అయిన తర్వాత నేరస్థుడికి ఏ శిక్ష వేయాలని చెప్పేసి కొంతమంది జ్యూరీ మెంబర్స్ ఉంటారు అనమాట ఒక ఎనిమిది మంది ఉంటారు ఆ ఎనిమిది మందిలో వీళ్ళిద్దరు మెంబర్స్ అని చెప్పి హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకు మెంబర్స్ అనుగుణం బ్లాక్ అయింది అంటే హీరో భార్య కూడా తన ఒక మెంబర్ అనమాట అంటే ఆ ఎనిమిది మందిలో హీరో భార్య కూడా ఉంది ఇంకా ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి ఒక కేసుకి తీర్పిచ్చారనమాట ఒక నాలుగేళ్ల అమ్మాయిని ఎవడో చంపేశాడు ఆ నేరం చేసింది వాడే అని చెప్పేసి కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి మరణ శిక్ష విధిస్తారు అందరు కలిసి జ్యూరీ మెంబర్స్ సో దాంతో ఆ మరణ శిక్ష విధించిన తర్వాత నేరస్తుని హాస్పిటల్ తీసుకెళ్తారు ఎందుకంటే మరణ శిక్ష విధించేటప్పుడు ఏ మనిషి కన్నా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు కానీ అతను ఏంటంటే ఆ హాస్పిటల్ కి వెళ్లిన తర్వాత ఊరేసుకొని చచ్చిపోతాడు ఒకవేళ అతను ఊరేసుకొని చచ్చిపోయినందుకు అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా హెచ్చరి చేస్తున్నారని చెప్పేసి అందరికి డౌట్ మొదలవుతుంది ఇంకా ముఖ్యంగా హీరో కూడా హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు కానీ హీరోయిన్ కి ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయదు ఎందుకంటే హీరో మీద హీరోయిన్ కోపంతో మూడు వారాల క్రితమే హీరోకి చెప్పకుండా తన కొడుకుని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది దాంతో హీరోకి ఇంకా భయం వేస్తుంది మరోవైపు ఆ కేసుకి తీర్పిచ్చిన జడ్జి గారు ఉన్నాడు కదా ఆయన్ని ఆ సీరియల్ కిల్లర్ గా చంపేసి రెండు ముక్కలుగా చేసి ఒక పాటేమో తన భార్యకి పంపిస్తాడు ఇంకో పాటు తన రెండో భార్యకి పంపిస్తాడు ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే దాని మీద కూడా ఒక స్లిప్ ఉంటుంది అనమాట ఇద్దరు భార్యలు పెట్టుకున్నందుకు ఇది శిక్ష అని చెప్పేసి రాసి ఉంటుంది దాంతో పూర్తిగా డిపార్ట్మెంట్ మొత్తానికి అర్థమైపోతుంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు ఇంక్లూడింగ్ జడ్జి గారు ఆ తర్వాత జ్యూరీ మెంబర్స్ కాబట్టి మిగిలిన జ్యూరీ మెంబర్స్ గా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి డిపార్ట్మెంట్ అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు అలాగే జ్యూరీ మెంబర్స్ ఇంటికి వెళ్తారనమాట ఇక్కడ ఇల్లు చూస్తే ఆ జూరీ మెంబర్ ఒక ఆవిడకి ఐస్ ఫ్యాక్ట్ ఉంటుంది అక్కడ ఆల్రెడీ ఆవిడని చంపేస్తుంటాడు అనమాట పోలీసులకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా ముఖ్యంగా వేరే ఆవిడ ఇంటికి వీళ్ళు సెక్యూరిటీ ఆల్రెడీ ఒక ఆవిడని చంపేస్తాడు సీరియల్ కిల్లర్ ఒక్కొక్కడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా ముఖ్యంగా హీరోకి ఇంకా భయం పెరిగిపోతుంది తన భార్యను కూడా సీరియల్ కిల్లర్ గారు ఎక్కడో చంపేసి ఉంటాడు అందుకని తన భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి హీరోకి భయం వేసి అక్కడ నుంచి తన భార్యకు ఒక ఫ్రెండ్ ఉంటుంది అనమాట ఆవిడ హాస్పిటల్లో పనిచేస్తుంది ఆవిడ దగ్గరికి వెళ్తాడు హీరో మరోవైపు హీరో ఏంటంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నామన్నా సరే ఉండకుండా పారిపోడు కదా తన ఎవరు ఫోన్ చేశారని చెప్పి చూస్తే ఇప్పుడు తన హాస్పిటల్ మీట్ అయిన ఆవిడకి ఫోన్ చేశాడు దాంతో పోలీసులు ఏం చేస్తారంటే ఆవిడ ఇల్లు అడ్రస్ కనుకొని డైరెక్ట్ గా ఆ ఇంటికి వెళ్తారు ఇప్పుడు ఆమె హాస్పిటల్ లో ఉంది కదా ఆవిడ ఇంటి దగ్గర తన బాయ్ ఫ్రెండ్ ఉంటాడు లేదండి నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు హాస్పిటల్ లో పని చేస్తుందని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి పోలీసులు డైరెక్ట్ గా హాస్పిటల్ బయలుదేరతారు మరోవైపు హీరో అయిన డిటెక్టివ్ ఏంటి పోలీసులు నుంచి తప్పించుకుని వచ్చి ఇప్పుడు తో మాట్లాడుతున్నాడు కదా ఆవిడ దగ్గరకు వచ్చి దయచేసి నా భార్య ఎక్కడ ఉందో చెప్పని చెప్పి అంటే ఆవిడ ఏమంటుంది అంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఈ భార్యకు నీకు ఆల్రెడీ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యే ఆ ప్రెగ్నెన్సీ పోయింది తెలుసా అని చెప్పి అంటే హీరోకి మైనా బ్లాక్ అయిపోతుంది సో బేసికల్ గా హీరో భార్య ఏంటంటే తనకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి మిస్టేక్ వల్ల కడుపులోనే చనిపోతాడు బాబు సో ఈ విషయం హీరోతో చెప్దాం అనుకుంటుంది కానీ హీరో ఏంటంటే ఎప్పుడు చూసినా బిజీగా ఉంటాం వల్ల ఆయనకి చెప్పినా కూడా అని చెప్పేసి హీరోని చెప్పడం మానేస్తుంది దాంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు దయచేసి నా భార్య ఎక్కడుందో చెప్పు నాకు అర్జెంట్ గా తనతో పనుందని చెప్పి అంటే కరెక్ట్ గా వాడు చెప్పేసి ఆయనకి పోలీస్ ఆఫీసర్లు వస్తారు పోలీసులు వచ్చి హీరో భార్య ఎక్కడుందని చెప్పేసి అడుగుతారనమాట వెంటనే ఆమె ఏమంటుంది అంటే మా ఇంట్లోనే ఉన్నారని చెప్పి అంటుంది అప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారంటే ఇందాక మీ ఇంటికి వెళ్ళాం కదా మీ ఇంట్లో నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా వాడని చెప్పొచ్చు కదా ఇంట్లో ఉన్నారని చెప్పేసి మళ్ళీ మేము చెప్పేసి వీళ్ళు పరిగెడుతూ ఉంటారు కానీ హీరో కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నప్పుడు హీరో భార్య ఫ్రెండ్ మాత్రం షాక్ అయిపోయి అలాగే నుంచో చూస్తూ ఉంటుంది ఏంటా అని చెప్పి అడిగితే ఇక్కడ ఒక అద్రిబ్యూటి స్ట్రీబుల్ అవుతుంది అదేంటంటే ఈ అమ్మాయికి అసలు బాయ్ ఫ్రెండే లేదు దీన్ని బట్టి మనకు అర్థం ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో ఉంది సీరియల్ కిల్లర్ గాడు ఎందుకంటే హీరో భార్య అక్కడే ఉంది కదా ఈ విషయం తెలుసుకున్న హీరో డైరెక్ట్ గా అక్కడికే బయలుదేరతాడు బట్ వీళ్ళు బయలుదేరే ముందే ఆ సీరియల్ కిల్లర్ గాడు హీరో ారిని హీరో కొడుకుని కిడ్నాప్ చేసి చక్కగా ఒక బండి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట కరెక్ట్ గా అదే సమయానికి వీళ్ళు కూడా అక్కడికి వస్తారు సో హీరోకి అర్థమైపోతుంది ఈ వర్షం నుంచి కారు బయలుదేరిందంటే ఒకవేళ సీరియల్ కి రావచ్చా అని చెప్పేసి ఈ కార్ ని హీరో ఫాలో అవుతాడు ఆ తర్వాత పోలీసులు మాత్రం ఇంట్లోకి వెళ్ళి చెక్ చేయని అంటాడు హీరో వెంటనే కార్ వేసుకుని ఆ కార్ ఫాలో అవుతూ ఉంటాడు వెళ్ళిన పోలీసులు ఏంటంటే సార్ ఇక్కడ ఒక ఇగ్గు దొరికింది ఇందాక వచ్చినోడు ఇగ్గు పెట్టుకున్నాడు ఇంకా ముఖ్యంగా భర్తను అని చెప్పేసి చిన్న పేపర్ మీద రాసి ఇక్కడ పడేశాడు ఖచ్చితంగా వాడే కిడ్నాపర్ గాడు కిల్లర్ అని హీరో కన్ఫర్మ్ ఆ సీరియల్ కిల్లర్ గాడి కార్ వెనకాల వేగంగా వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్నప్పుడు అనుకోకుండా హీరో కార్ కి ఇంకో కార్ ఎదురు రావడంతో హీరో ఆ కార్ గుద్దేస్తాడు దాంతో హీరో కి బలంగా గాయాలవుతాయి దాంతో ఆ సీరియల్ కిల్లర్ గాడు అక్కడి నుంచి తప్పించుకుని ప్రశాంతంగా బారిపోతాడు మరోవైపు పోలీసులు ఏంటంటే హీరో కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తారనమాట ఆ సీరియల్ కిల్లర్ గా నుంచి నువ్వు ఎతకొద్దు మేము వెతుకుతాము నువ్వు వెతికి ఏదో ఒకటి చేసి మాకున్న ఛాన్స్ కూడా అని చెప్పేసి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు కానీ హీరో ఏంటి తన వార్యనే కోల్పోడు కదా సీరియల్ కిల్లర్ వల్ల ఇప్పుడు ఆ సీరియల్ కిల్లర్ ఎక్కడ ఉన్న పట్టుకుంటేనే తన భార్య బతుకుందో లేదో తెలిసిందని చెప్పేసి ఎంత చెప్పినా సరే వినకుండా ఆ మూడు సంవత్సరాల క్రితం జరిగిన చిన్న పాప హత్య కేసు చెక్ చేస్తూ ఉంటాడు హీరోకి తన అసిస్టెంట్ హెల్ప్ చేస్తూ ఉంటాడు కరెక్ట్ గా అదే సమయానికి హీరో ఉన్న రెస్టారెంట్ దగ్గరికి ఆ సీరియల్ కిల్లర్ గా వస్తాడు హీరోని చూసి అరుస్తాడు సో దాంతో హీరో కూడా షాక్ అయిపోతాడు వీడే సీరియల్ కిల్లర్ అని చెప్పేసి వాడు వెనకాల పడుతూ ఉంటారు కరెక్ట్ గా అదే సమయానికి వర్షం కూడా పెద్దగా పడుతూ ఉంటుంది హీరో ఆ తర్వాత హీరో అసిస్టెంట్ ఆ సీరియల్ కిల్లర్ గానే వెతుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా సీరియల్ కిల్లర్ మా మాయమైపోతాడు ఇంకా ముఖ్యంగా తన అసిస్టెంట్ కూడా మాయమైపోతాడు వెంటనే హీరోకు ఫోన్ వస్తుంది ఎవరు అని చెప్పి ఫోన్ మాట్లాడేదే తెలిసేది ఏంటంటే ఫోన్ చేసింది ఎవరో కాదు ఆ సీరియల్ కిల్లర్ గాడే నీతో అర్జెంట్ గా మాట్లాడాలి పక్కన ఉన్న పెద్ద బిల్డింగ్ లోకి రా అని చెప్పి అంటంతో ఆ బిల్డింగ్ లో టాప్ ఫ్లోర్ కి వెళ్తాడు అనమాట వెళ్తే హీరో అసిస్టెంట్ ని ఆ సీరియల్ కిల్లర్ గాడు బిల్డింగ్ గెజ్జి మీద నిలబెట్టి గను చేతితో పట్టుకుని నీతో నేను చాలా మాట్లాడాలి రా అని చెప్పేసి అంటాడు హీరో దయచేసి దయచేసిన అసిస్టెంట్ ని చంపొద్దు నీకేం కావాలి అసలు ఎవరు నువ్వు అని చెప్పడిగితే ఇప్పుడు ఈ సీరియల్ కిల్లర్ గాడు ఏంటంటే అద్రిబోయ్ టుష్యులు కొన్ని రివ్యూల్ చేస్తాడు ఆయన ఒక్కొక్క హత్య ని చాలా పద్ధతిగా ప్లాన్ గా చేస్తున్నాను నేను ఒక ఆర్టిస్ట్ ని ఆర్టిస్ట్ చేయండి అని చెప్పేసి హీరోతో చెప్తాడు హీరోకి ఏం అర్థం కాదు సరే నీకు అర్థం కాలేదు కదా నేను డీటెయిల్ గా చెప్తా వినని చెప్పేసి మూడేళ్ల క్రితం జరిగిన ఒక హత్య గురించి చెప్తాడు అనమాట ఆ పాపం చంపేశాడు కదా చంపింది ఎవడో కాదు ఈ సీరియల్ కిల్లర్ గాడే కాకపోతే ఈ పోలీసులు ఆ జడ్జి ఏంటంటే వాడు ఎవడో చంపాడు అని చెప్పి వాడికి ఉరిసిక్ చేశారు సో అందుకని నాకు చిరాకు వచ్చేసింది నేను చేసిన హత్యకి నాకు కథ క్రెడిట్ ఇవ్వాల్సింది వాడు ఎవడకు ఇచ్చారని చెప్పేసి ఆ జడ్జి గారిని ఆ తర్వాత జూలీ మెంబర్స్ అందరినీ చంపేస్తున్నాను దయచేసి నువ్వు ఇంకా ముఖ్యంగా నా అపార్ట్మెంట్ లో నీకంటూ సపరేట్ గా సపరేట్ రూమ్ పెట్టాను కాబట్టి దయచేసి నీతో నాకు చాలా పనుంది నువ్వు రాని చెప్పి సడన్ గా వర్షం ఆగిపోయి సన్ లైట్ ఓపెన్ అవుతుందన్నమాట దాంతో ఆ సీరియల్ కిల్లర్ గా ఏదోలా అయిపోయి ఆ హీరో అసిస్టెంట్ ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హీరో కూడా సీరియల్ కిల్లర్ గాని పట్టుకుందాం అని ఇంటెషన్ వదిలేసి పైనుంచి తన అసిస్టెంట్ కిందకి పడిపోతున్నాడు కదా వాడిని పట్టుకుందాం అని చెప్పి వెళ్తాడు ఈ గ్యాప్ లో తన అసిస్టెంట్ చచ్చిపోతాడు ఈ సీరియల్ కిల్లర్ అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతాడు బట్ ఇదే విషయాన్ని పోలీసులు చెప్తాడనమాట అనవసరంగా పోలీసులు చెప్పిన కూడా ఈ సీరియల్ కిల్లర్ గార్డ్ గురించి ఎంక్వైరీ చేస్తూ తన అసిస్టెంట్ ని కోల్పోయానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు పోలీసులు కూడా జరిగింది చెప్తాడు ఇలాగ వాడు చేయడానికి కారణం ఇదంట సో ఇదే వాడి మోటివ్ అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్తాడు కానీ తన అపార్ట్మెంట్ లో తనకంటూ ఒక సపరేట్ రూమ్ పెట్టాను నీతో మాట్లాడాలని చెప్పిన విషయాలు మాత్రం చెప్పడు అదే సమయంలో కొంతమంది హైర్ ఆఫీషల్స్ వచ్చేసి నిన్ను కొంచెం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి హీరో ఒక కార్ లెక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీళ్ళు మనల్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత నా భార్య కొడుకుని కాపాడుకోలేని చెప్పేసి ఆ కార్ లోంచి కిందకు తూకి హీరో తప్పించుకొని పారిపోతాడు తప్పించుకుని పారిపోయిన తర్వాత హీరో ఫస్ట్ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న డబ్బులని పోగేసుకుని ఒక గన్ కొనుక్కుంటాడు ఆ తర్వాత అసలు ఆ సీరియల్ కిల్లర్ గాని పట్టుకోవడం ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తున్నప్పుడు తనకు విషయం స్ట్రైక్ అవుతుంది హీరోతో ఆ సీరియల్ కిల్లర్ గాడు మాట్లాడేటప్పుడు వర్షం పడుతుంది వర్షం ఆగిపోయి సడన్ గా సూర్యకిరణాలు వాడి మీద పడటంతో బాగా ఇరిటేట్ అయిపోయి మెడగొక్క మొదలు పెట్టాడు అప్పుడు హీరోకి ఇంకో విషయం స్ట్రైక్ అవుతుంది అదేంటంటే ఈ సీరియల్ కిల్లర్ గాడు హత్య చేసిన ప్రతిసారి వర్షం పడుతూనే ఉంది జడ్జి గారిని చంపినప్పుడు అవ్వచ్చు తన భార్యని కిడ్నాప్ చేసినప్పుడు అవ్వచ్చు ఇంకా ముఖ్యంగా దానికంటే ముందు చేసిన హత్యలప్పుడు కూడా వర్షం పడుతుంది సో సూర్యకిరణాలు వీడి మీద పడితే వీడి వల్లంతా ఎలర్జీ అయిపోతుంది ఏమన్నా రోగం అని చెప్పేసి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే అవునది ఒక రోగం అని చెప్పేసి ఇంటర్నెట్ లో చూపిస్తుంది అనమాట సో దీన్ని బట్టి హీరో ఏమనుకుంటాడంటే ఈ రోగం ఉండి రీసెంట్ గా లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి సిటీలో ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్ తిగుతాడు ఎవరో లేదని చెప్తారు ఇంకా లాస్ట్ ఒక హాస్పిటల్ కి వెళ్లి ఎలర్జీ లాంటి వ్యాధితో బాధపడుతున్న పేషెంట్లు ఉన్నారని చెప్పి ముగ్గురున్నారని చెప్పింది అక్కడ ఉన్న డాక్టర్ సో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలని చెప్పి చెప్పడంతో ఆవిడ ఏంటంటే నేను అని చెప్పి అంటుంది అవన్నీ కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి కోపం వచ్చేసి ఆ బుర్ర మీద గన్ను పెడతాడు దాంతో ఆడు కూడా చేసేదేం లేక డైరెక్ట్ గా ఆ పేషెంట్ లిస్ట్ ఇస్తుంది అందులో ఫస్ట్ ఒక అతని పేరు సెలెక్ట్ చేసుకుని హీరో వాళ్ళంటికి బయలుదేరతాడు ఇప్పుడు మన కథలో ఆ సీరియల్ కిల్లర్ గాని చూపిస్తారనమాట వాడేంటే చేసిన హత్యలన్నీ ఫోటోలు తీసుకుని వాటిని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు కరెక్ట్ గా హీరో కూడా అదే ఇంట్లోకి ఎంటర్ అవుతాడు కాకపోతే సీరియల్ కిల్లర్ గాడు కనిపించడు మరోపక్క మన కథలో హీరో ఏంటంటే లోపల ఎక్కడైనా తన భార్య కొడుకు దొరుకుతారని చెప్పేసి వెతుకుంటూ వెళ్తూ ఉంటాడు ఈ గ్యాప్ లో ఈ సీరియల్ కిల్లర్ గాడు డైరెక్ట్ గా వచ్చేసి హీరోని కొట్టి గదిలో పడేస్తాడు బేసికల్ గా సీరియల్ కిల్ తెలుసు హీరో తన గురించి ఎంక్వైరీ చేశాడు ఖచ్చితంగా తనని వెతుక్కుంటూ వస్తాడని చెప్పేసి ఆ సీరియల్ కిల్లర్ కూడా కావాల్సినదే కదా హీరో తన దగ్గరికి వస్తే తనకంటూ సపరేట్ రూమ్ రెడీ చేశారు కదా అందులో పడేసి తనతో మాట్లాడాలని చెప్పేసి తనని ఆ రూమ్ లో పడేస్తాడు ఆ రూమ్ లో ఏంటంటే హీరో కి వచ్చి చూస్తే తన భార్య లాగా డ్రెస్ చేసుకున్న ఒక బొమ్మ తన కొడుకు లాగా డ్రెస్ చేసుకున్న ఒక బొమ్మ ఉంటుంది అనమాట తన పిల్లవాడి చేతిలో ఒక బాక్స్ ఉంది హీరోకి ఏం అర్థం కాదు ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ రూమ్ కు లాక్ ఉంటుంది ఆ లాక్ ప్రెస్ చేస్తే ఖచ్చితంగా డోర్ ఓపెన్ అవుతుంది కానీ హీరో ఏంటంటే ఆ రూమ్ లో ఉన్న క్లోజ్ ని బట్టి ఆ లాక్ ఏంటో కనుక్కోవాలి అంటే ఆ పాస్వర్డ్ ఏంటో కనుక్కోవాలి వెంటనే హీరో ఏం చేస్తాడంటే తన పిల్లాడి చేతిలో ఉన్న డబ్బాను ఓపెన్ చేస్తాడు అందులో ఏంటంటే పజిల్ చేయడానికి కొన్ని ఉంటాయి అనమాట పేపర్ లో సో వాటిని కలపాలి ఇంకా ముఖ్యంగా అక్కడ ఒక రికార్డర్ ఉంటుంది ఆ రికార్డర్ లో ప్లే చేస్తే హీరో వాయిస్ ఉంటుంది అనమాట హీరో ఏంటంటే రెస్టారెంట్ లో కూర్చొని ఈ సీరియల్ కిల్లర్ మనకి ఏదో పజిల్ వేస్తున్నాడు వీటిని క్రాస్ చేస్తేనే ఖచ్చితంగా వాడిని మనం పట్టుకోగలం అని చెప్పేసి అందులో హీరో వాయిస్ ఉంటుంది హీరోకి అర్థమైపోతుంది వీడు అనుక్షణం నన్ను ఫాలో చేశాడు నా వాయిస్ నాకే అని చెప్పేసి హీరో గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట మరోవైపు సీసీ కెమెరా చూస్తున్న సీరియల్ కిల్లర్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సో హీరోకి అర్థం అయిపోతుంది ఖచ్చితంగా మనం ఈ పజిల్ ని కంప్లీట్ చేస్తేనే ఈ పాస్వర్డ్ కనుక్కోవచ్చు అని చెప్పేసి హీరో ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా పక్కన నుంచి ఒక గొట్ట ఉంటుంది అనమాట ఆ గొట్టవల నుంచి హీరోకి ఫుడ్ వస్తుంది సరే ముందు ఫుడ్ తిందాము ఫుడ్ తింటేనే కదా కొంచెం ఓపుకుండేది ఓపుకుంటేనే ఫస్ట్ పజిల్ కంప్లీట్ అని చెప్పేసి హీరో ఆ ఫుడ్ తింటూ ఉంటాడు మరోవైపు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా వాళ్ళు ఏంటంటే తప్పించుకొని పారిపోయిన హీరో ఒక ఇంటర్నెట్ సెంటర్ కు వచ్చాడు మొత్తానికి ఏదో బ్రౌజ్ చేశాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దాంతో వచ్చి చూస్తే అలర్జీ గురించి బ్రౌజింగ్ చేసి ఉంటాడు అనమాట అంటే ఎలర్జీ గురించి బాగా బ్రౌజ్ చేశారంటే ఖచ్చితంగా హాస్పిటల్ అని చెప్పేసి అన్ని హాస్పిటల్ కి వెళ్తారు వెళ్లిన తర్వాత అన్ని హాస్పిటల్ ఎంక్వైరీ చేస్తారు చివరిగా లేడీ డాక్టర్ దగ్గరికి వస్తారు ఇలా హీరో మీ దగ్గరికి వచ్చాడ పేషెంట్ లిస్ట్ తీసుకున్నాడు అని చెప్పి అడిగితే ఏమోనండి వచ్చాడు అని చెప్పేసి ఆ లేడీ డాక్టర్ అబద్ధం చెప్తుంది కానీ పోలీస్ ఆఫీసర్ తెలివి కదా మొత్తానికి అమ్మాయి అబద్ధం చెప్తుందని అర్థం చేసుకుంటారు ఆ తర్వాత ఇప్పుడు సీరియల్ కిల్లర్ గా హత్యలు చేస్తున్నాడు కదా ఇదే ప్యాటర్న్ లో ఇంతకు ముందు ఎవరైనా చేశారని చెప్పి ఎంక్వైరీ చేస్తే చాలా సంవత్సరాల క్రితం ఎవడో చేశాడని తెలుస్తుంది అనమాట అది కూడా ఒక హౌస్ వైఫ్ ని ఎవడో చంపే తెలుస్తుంది అది కూడా ఇదే ప్యాటర్న్ అనమాట ఆ చనిపోయిన ఆవిడకి ఒక కొడుకు ఉంటాడు వాడికి సేమ్ ఎనర్జీ ఉంటుంది అనమాట ఇంకా ముఖ్యంగా ఆవిడకి ఇంకో కూతురు కూడా ఉంటుంది ఆ అమ్మాయిని ఎవరో డాక్టర్ దత్త తీసుకొని పెంచుకున్నాడు కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి డాక్టర్ అయింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు ఇప్పుడు ఇలా ఎంక్వైరీ చేశారు కదా ఆ లేడీ డాక్టర్ ఇంకొక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఆరు సంవత్సరాల పిల్లడు ఎవడో కాదు అంటే ఈ సీరియల్ కిల్లర్ గా ఎవడో కాదు ఈ లేడీ డాక్టర్ వాళ్ళ తమ్ముడు అనమాట సో పోలీసులకి ఏంటంటే ఈ విషయం తెలియదు ఇంతకు ముందు ఎవరో ఒక ఫ్యామిలీలో ఒక ఆవిడని చంపారు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని గనక మనం ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా మనకు ట్రూ దొరుకుతుందని చెప్పేసి పోలీసులు వాళ్ళ అడ్రస్ తెలుసుకొని డైరెక్ట్ గా సీరియల్ కిల్లర్ గారి ఇంటికి బయలుదేరతారు బట్ వాడు సీరియల్ కిల్లర్ అనే సంగతి వీళ్ళకి తెలియదు సో పోలీసులు ఏంటంటే సీరియల్ కిల్లర్ ఇంటికి బయలుదేరతారు మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆ రూమ్ నుంచి బయటికి రావాలంటే ని సాల్వ్ చేయాలి కదా అందుకని సాల్వ్ చేస్తూ ఉంటాడు ఈ ప్రాసెస్ లో ఆ సీరియల్ కిల్లర్ గాడు హీరోకి ఫుడ్ పెడుతూ ఉంటాడు ఆ ఫుడ్ తింటున్నాడు లేదా కూడా చెక్ చేస్తూ ఉంటాడు సడన్ గా సీరియల్ కిల్లర్ గార్డు ఏమనుకున్నాడేమో హీరో చెప్తాడు అనమాట ఆయన నేను గదిలో ఎందుకు పెట్టాను తెలుసా నిన్ను టార్చర్ చేద్దామని అసలు నేను టార్చర్ చేయాలని ఎందుకు అనుకున్నాను తెలుసా ఆ జ్యూరీ మెంబర్స్ అందరి గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నీ భార్య కూడా వచ్చింది కాకపోతే నీ భార్య భయంకరంగా టార్చర్ అనుభవిస్తుంది నాకు తెలిసింది ఎందుకంటే నువ్వేమో డ్యూటీ డ్యూటీ అని చెప్పేసి నీ భార్యని నాలుగు గోళ్ళ మధ్య పడేసి వెళ్ళిపోతున్నావు నీ భార్య ఏమో కడుపులో పిల్లాడు చనిపోయిన కూడా చెప్పుకునే నాదులు లేక కూర్చొని బాధపడుతుంది మొత్తానికి నీ భార్యను బాగా బాధపెడుతున్నావు కాబట్టి నిన్ను నేను బాధపడాలని ఫిక్స్ అయిపోయాను అందుకనే నేను ఈ గదిలో పడేసి ప్రశాంతంగా నేను టార్చర్ చేస్తూ బయట నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పి అనడంతో హీరో కూడా ఎంతగానో బాధపడతాడు అలా బాధపడుతూ బాధపడుతూ ఆ పజిల్ని కూడా సాల్వ్ చేస్తాడు సాల్వ్ చేసిన తర్వాత అందులో తన భార్య ఫోటో ఆ తర్వాత తన కొడుకు ఫోటో ఉంటుంది ఇంకా ముఖ్యంగా అందులో ఈటన్ రాసి ఉంటుంది ఒకవేళ ఇదే పాస్వర్డ్ అని చెప్పేసి ఆ పాస్వర్డ్ డోర్ దగ్గర నొక్కడానికి వెళ్తాడు కాకపోతే ఈటంటే ఇప్పుడు దాకా మనోడు తిన్న మాంసం కూడా ఒకవేళ తన భార్యతో తన కొడుకుదాయ అని చెప్పేసి హీరో డౌట్ వచ్చేస్తుంది చేసే అలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఈటనే పాస్వర్డ్ ప్రెస్ చేయంలోనే డోర్ ఓపెన్ అవుతుంది అదే రూమ్ లో గను కూడా ఉంటుంది అనమాట ఆగా తీసుకుని బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ఎదురుగా ఒక కబోర్డ్ ఉంటుంది అందులో లైట్లు వెలుగుతూ ఉంటాయి హీరోకి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది ఆ కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే హీరోకి బ్రెయిన్ బ్లాస్ట్ అయితే పోతుంది ఏంటంటే అందులో తన భార్య తన కొడుకు తలలు మాత్రమే ఉంటాయి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట మరోవైపు ఇదంతా చూసి ఈ సీరియల్ కిల్లర్ గా ఏంటంటే హీరో బాధపడుతుంటే ల్యాప్టాప్ లో చూసి నవ్వుతూ ఉంటాడు కాకపోతే హీరో భార్య కొడుకు మాత్రం ఏమీ కాదనమాట ఆ సీరియల్ కిల్లర్ గా పక్కన ఉండి ఏంటి నవ్వుతున్నావు నా భర్త ఏంటి లోపల అరుస్తున్నాడని చెప్పి పడగడంతో నేను లోపల వచ్చు నీలాగా నీ కొడుకులాగా ఉన్న తలకాల పెట్టాను వాటిని చూసి నీ భర్త చనిపోయారని చెప్పేసి పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడని చెప్పి అనడంతో ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే తన భర్తకి వీళ్ళంటే ఇంత ప్రేమ అని చెప్పేసి వాళ్ళకు కూడా అవుతుంది కానీ సీరియల్ కిల్లర్ గాడు నవ్వుతూ ఉంటాడు ఒక సందర్భంలో హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి నా భర్త ఏం చేయొద్దు నా కొడుకుని ఏం చేయద్దు ఆ అమ్మాయి కేసులో తీర్పిచ్చింది నేనే కదా కాబట్టి నన్ను చంపు నా భర్తని నా కొడుకుని వదిలే అని చెప్పి అంటే ఈ సీరియల్ కిల్లర్ గాడు కూడా సరే అని చెప్పేసి వాడు వేసుకునే డ్రెస్ ని హీరోయిన్ వేస్తాడు అనమాట ఏసీ పద అని చెప్పి నడిపిస్తాడు మరోవైపు మన కథలో హీరో ఏంటంటే తన భార్యని తన కొడుకుని చంపాడు ఈ సీరియల్ కిల్లర్ గాడు అని చెప్పేసి ఆ గన్ను తీసుకుని లోపలికి వచ్చి వెతుకుతూ ఉంటాడు కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ గా అక్కడ సీరియల్ కిల్లర్ గా డ్రెస్ వేసుకుని హీరోయిన్ ఉంటుంది కానీ హీరో ఏంటి సీరియల్ కిల్లర్ అని చెప్పేసి కాల్ చేద్దామని ప్రిపేర్ అవుతాడు మరో పక్క పోలీసులు ఏంటి ఇప్పుడు ఈ సీరియల్ కిల్లర్ గా ఇంటికి వస్తారనమాట జస్ట్ ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఈ సీరియల్ కిల్లర్ గారు లోపల దాక్కుంటాడు కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే మెల్లగా కింద కూర్చుంటుంది హీరోకి డౌట్ వచ్చేస్తుంది ఆయన సీరియల్ కిల్లర్ గా కింద ఎందుకు కూర్చుంటాడు తన మీద అటాక్ చేయాలి కదా నేను కాలుస్తున్నప్పుడు అటాక్ చేయకుండా కింద కూర్చుంటాడంటే ఒకవేళ వీడు సీరియల్ కిల్లర్ కాదేమో అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ తన భార్య కనిపిస్తుంది ఈ గ్యాప్ లో సీరియల్ కిల్లర్ గా ఏంటంటే హీరోకి తెలిసిపోయింది అక్కడ ఉంది నేను కాదు తన భార్య అని చెప్పేసి వెంటనే సీరియల్ కిల్లర్ గడు వచ్చేసి ఫైర్ చేయబోతాడు హీరో కూడా ఫైర్ చేస్తాడు ఇదే గ్యాప్ లో సీరియల్ కిల్లర్ గడు కొంచెం అడ్వాన్స్ గా హీరోని కాలుస్తాడు ఆ బుల్లెట్ హీరో తగులుతుంది సో దాంతో హీరో అడ్డం పడిపోతాడు అయినా సరే హీరో ఏంటంటే తన భార్యను కాపాడుకుందాం అని చెప్పేసి మళ్ళీ గన్ తీసుకొని ఆ సీరియల్ కిల్లర్ గాని కాలబోతాడు సో సీరియల్ కిల్లర్ గడు ఏంటి తప్పించుకుందాం అని చెప్పేసి అక్కడ నుంచి బయటకి వెళ్ళిపోతాడు ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆల్రెడీ పోలీసులు ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి సీరియల్ కిల్లర్ ఇంటికి వచ్చారు కదా వాళ్ళు ఏంటంటే ఈ సౌండ్స్ లోపలికి వస్తారు అదే సమయానికి ఈ సీరియల్ కిల్లర్ గా వెళ్తాడు బయట బాగా ఎండ ఉంటుంది ఆ ఎండకి ఏంటంటే కరెక్ట్ పోలీసుల ముందే స్రోదప్పి కింద పడిపోతాడు దాంతో ఈ సీరియల్ కిల్లర్ హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అది కూడా వాళ్ళ అక్క పనిచేసే హాస్పిటల్లో ఆ విషయం పోలీసులు తెలియదు కదా మరోవైపు మన కథలో హీరోను కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు హీరో ఒంట్లో దిగిన బుల్లెట్ ని బయటకు తీస్తారు హీరో రికవర్ అయిపోతాడు తన కుటుంబంతో హ్యాపీగా ఉంటాడు మరోవైపు ఈ సీరియల్ కిల్లర్ గా లక్ వచ్చేసి నీకు ఎన్నిసార్లు రా పేరు సంపాదించాలంటే కష్టపడి పేరు సంపాదించు పని చేసి సంపాదించు పది మందికి హెల్ప్ చేసి సంపాదించు కానీ మనుషులను చంపి ప్రపంచం మొత్తాన్ని అట్రాక్ట్ చేయాలంటే కష్టం అని చెప్పేసి ఆ సీరియల్ కిల్లర్ గాడికి విషయం ఇచ్చేసి అన్న తన అక్కే తనని చంపేస్తుంది మరోవైపు మన అదిలో హీరో ఏమో చక్కగా తన కుటుంబంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఒక రోజు తన పిల్లాడు చదువుకునే స్కూల్లో గేమ్ జరుగుతుంటాయి అనమాట సరే తన పిల్లాడు ఆడుతున్నాడు అని చెప్పేసి మన అదిలో హీరో కూడా వెళ్తాడు అది కూడా కెమెరా తీసుకుని వెళ్తాడు వెళ్ళిన తర్వాత తన పిల్లాడు ఆడుకుంటూ గేమ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే వీడియో తీస్తున్నప్పుడు హీరో కి బుర్ర బ్లాంక్ అయిపోయి ఒక విషయం తెలుస్తుంది అదేంటంటే తన పిల్లాడు సూర్యకిరణాలు మీద పడుతుంటే మెల్లగా గోకుంటూ ఉంటాడు తనకు కూడా ఈ ఎలర్జీ ఉందన్న సంగతి తెలుస్తుంది ఇంతటితో సినిమా అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్